కృష్ణన్న నలభై తొమ్మిదవ జయంతి సందర్భంగా మరి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. నిజంగా కూడా ముదిరాజులుగా మేము ఈరోజు గర్విస్తూ ఉన్నాము. ఆయన తెలంగాణ మలిదశ ఉద్యమానికి పోరాటం చేయడమే కాకుండా ఉద్యమము సన్నగిల్లదు, ఉద్యమము ఆగిపోవద్దు, తెలంగాణ రాష్ట్రము ఏర్పడాలనేటువంటి ఉద్దేశంతో ఏ ఒక్కరు కూడా అధైర్యపడకుండా పోరాటం చేయాలని మరి ఆయన ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరి ఆయన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పి నినదిస్తూ మరి అసలు వాటినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి పోలీస్ కృష్ణన్న ముదిరాజ్. ఇలా ముదిరాజ్ జాతిగా మేము గర్విస్తూ ఉన్నాం. మా జాతి నుండి ఆయన పోరాటం చేయడమే కాకుండా పోరాటం సన్నగిల్లద్దు అనే ఉద్దేశంతో ప్రాణాలు అర్పించి మరి ముదిరాజ్ జాతి అనేది ఉంది అని నిరూపించినటువంటి వ్యక్తి పోలీస్ కృష్ణన్న. మరి పోలీస్ కృష్ణన్న అడుగు జాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన పోరాట పటిమ ఏదైతే ఉందో మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయన ఆశయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో నిధులు రావాలి, నీళ్లు రావాలి, నియమాలు జరగాలన్నటువంటి సంకల్పంతో ఆయన మరి మరణించడం జరిగింది. ఆయన అసూలు వాపడం జరిగింది, అమరుడు కావడం జరిగింది. కావున ఆయన ఆశయం సిద్ధించాలంటే మనం కూడా ఆ యొక్క పోరాటం చేయాలి. తెలంగాణ ఏర్పాటు అయినప్పటికీ కూడా తెలంగాణలో అభివృద్ధి అనేది, ఉద్యోగాలు అనేది, నీళ్లు అనేది నత్తనడక నడుస్తున్నాయి. కాబట్టి మరి వీటిని పూర్తిగా సాధించుకోవాలంటే మనము నడుము బిగించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి ముఖ్యంగా మనకు కావలసినటువంటిది ముదిరాజుల ఆశయము ఏమిటంటే మరి ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఏలోకి మార్చాలి. మరి బీసీ ఏలోకి మార్చుతూ గత ప్రభుత్వము జీవో ఇచ్చినప్పటికీ కొన్ని కులాలు మన మీద కుట్రతోని కోర్టులోకి పోయి ఆ యొక్క జీవో నిలిపివేయడం జరిగింది. ఆ యొక్క జీవో ఇంప్లిమెంటేషన్ కావాలంటే మనం పోరాటం చేయాలి. మరి మనం పోరాటం చేస్తేనే మన ఆ యొక్క జీవో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మరి పోరాటాల ద్వారా అనేకమైనటువంటి విజయాలను సాధించాలి. మన తెలంగాణ ఏర్పాటే మనకు ఉదాహరణ. కాబట్టి ముదిరాజులు దయచేసి నడుము బిగించాలి. మన బీసీ డి నుంచి ఏలోకి మార్చమని ప్రభుత్వాన్ని నిలదీయాలి. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా మరి అందరం కూడా మన ఏదైతే పార్టీల ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీల ఖచ్చితంగా ఈ యొక్క పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన పోరాటంలో ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అమర హే పోలీస్ కృష్ణన్న, అమర హే పోలీస్ కృష్ణన్న.